అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను గీతవాణి ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను శరత్చంద్రుని శుభద శుభదను ఒక పతివ్రత కథను ఆస్వాదించబోతున్నాం ఈ కథకు ప్రేరణ బహుశా శరత్చంద్రుని జీవిత కథ ఏమో అనిపిస్తూ ఉంటుంది తండ్రి సమర్థుడు కాదు బ్రతకనేచ్చినవాడు కాదు తల్లి అగచాట్లు పడుతూ సంసారాన్ని లాక్కొస్తూ ఉండేది భోజనానికి కూడా ఒక్కోమారు కటాకటిగా ఉండే పరిస్థితి అటువంటి జీవన పోరాటం నుండి వచ్చినవాడు శరత్ అందుకే ఆయన కథలు అంత కరుణరసరంజితంగా ఉంటాయి ఇక కథలోకి ప్రవేశిద్దామా శుభద ప్రారంభం కంఠంలోతు నీళ్ళలో గంగలో నిలబడి ఉన్న కృష్ణప్రియ ముక్కు చెవులు కళ్ళు ముసుకుని మూడు మునకలేసి ఇత్తడి బిందెతో నీళ్లు పట్టుకుంటూ రాత బాగుండని ఘడియ వస్తే ఇలాగే పేలా ఏగుతుంది అన్నది రేవులో ఇంకా ముగ్గురు నలుగురు ఆడవాళ్లు స్నానాలు చేస్తున్నారు వాళ్ళంతా విస్తుపోయి ఆ వృద్ధురాలి ముఖం కేసి చూశారు గయ్యాళి స్వభావురాలైన కృష్ణప్రియను సాహసించి అదేమిటని అడగడానికి కానీ ఆవిడ అన్న మాటను కాదండడానికి కానీ ఎవ్వరికీ ధైర్యం చాలేదు పైగా రేవులో ఉన్న స్త్రీలంతా వయసులో ఆవిడ కంటే చిన్నవాళ్ళు అదే చెప్తున్నా బిందు రాత బాగుండని ఘడియ వస్తే ఇలాగే పేలాలు ఏగుతూ ఉంటుంది ఆవిడ ఏ భాగ్యవతి నుద్దేశించి మాట్లాడిందో ఆమె పేరు బిందువాసిని ఆమె కలవారింటి ఆడపడుచు కలవారింటి కోడలు ప్రస్తుతం పుట్టింటికి వచ్చి ఉంది తనని ఉద్దేశించి మాట్లాడడం చూసి బిందు కాస్త ధైర్యం తెచ్చుకుని ఏమిటత్తా అని అడిగింది అదే హరాన్ ముఖర్జీ సంగతి జ్ఞాపకం వస్తోంది భగవంతుడు వాళ్ళని శాంతం ముంచాడు హరాన్ ముఖర్జీ దురదృష్టం సంగతి అని బిందు గ్రహించి ఆమె కూడా దుఃఖితురాలైంది హరాన్ కొడుకు వాడు నెల్లాళ్ళ క్రితమే పోయాడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చి దైవం ఎత్తుకుపోతే మానవులం ఏం చేయగలం ఆ మాటకొస్తే చావు బతుకు లేని ఇల్లంటూ ఉంటుందా అసలు చెప్పు అన్నది మొదట్లో కృష్ణప్రియకి ఆ మాట సరిగ్గా అర్థం కాల తరువాత హౌన్లే పాపం పిల్లాడు నెల్లాళ్ళ కిందటేగా పోయాడు కానీ ఆ సంగతి కాదు బిందు ఆ సంగతి కాదు చావు బతుకులు దైవాధీనమే కానీ నువ్వేమీ వినలేదా అమ్మా అని అడిగింది బిందువాసిని ఏం మాట్లాడలేదు ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకుంది హరాన్ ముఖర్జీ సంగతి నువ్వేమీ వినలేదు అని మళ్ళీ అడిగింది కృష్ణప్రియ ఇంకా అయ్యే సంగతి అని అడిగింది బిందు అయ్యో అదేనమ్మా చెప్పొచ్చింది భగవంతుడు కొడితే ఇలాగే కొడతాడు కానీ ఆ దౌర్భాగ్యుణ్ణి గురించి కాదు బంగారు బొమ్మ లాంటి అతగాడి పెళ్లాన్ని తలుచుకుంటేనే జాలేస్తుంది ఎలా చూస్తున్న బిందు అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె ముఖం కేసి ఆమెకేమీ అర్థం కాలేదు అయితే కృష్ణప్రియ కూడా నిరర్ధకంగా తీసుకురాలేదు ఈ ప్రసక్తిని ఆమె ఎందుకైతే అసలు సంగతి బయట పెట్టకుండా దాచి ఉంచిందో దాని ఫలితం నెరవేరింది రేవులో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతులేని ఆశ్చర్యం కుతూహలం కలిగాయి హరాన్ ఏదో కీడు కలిగింది అది మనకి తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు అని అనుకోసాగారు అందరూ బిందు చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఆ ఏమిటో వినకూడదా అత్త అని అడిగింది ఎందుకు వినకూడదు అయితే ఇది అతన్ని గురించిన మంచి కాదు అందుకని చెప్పబుద్ధి పుట్టడంలా గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెలు పట్టుకుంటూ ఉంటాయి పాపం దేవుడు అలాంటి ఆమె ముఖాన కూడా ఇంత కష్టం రాసిపెట్టాడా కష్టం ఒక రకంగానా ఎన్ని కష్టాలు ఎంత యాతన ఏం చెప్పనదంతా పోనీ చెప్పరాదా అత్తా ఇప్పుడు కాదులే ఏమీ దాగదు అందరికీ తెలుస్తుంది తెలిసింది కూడా కాస్త వెనక ముందుగా మీరు వింటారందరు నువ్వు చెప్పరాదు ఆహాహా ఇక చెప్పను ఇతరుల విషయాల్లో కలిగించుకోకూడదని అనుకున్నా బిందు నవ్వి హత్తా మేము నీకు పరాయి వాళ్ళమా నువ్వు మాకు చెప్తావు నాకు తెలుసు అన్నది బిందు అయితే గంగల నుంచుని అబద్ధం ఆడమంటావా అబద్ధం ఏమిటి అబద్ధం ఆడమన్నానా నిన్ను మరి ఎలా చెప్పని చెప్పు ఇప్పుడేగా గంగల నుంచుని ఇతరుల విషయాల్లో కలిగించుకోను అన్నాను కృష్ణప్రియ వెళ్ళిపోయాక అందరూ ఒకరి ముఖాలకేసి ఒకరు చూసుకున్నారు ఎవ్వరికీ ఏమి అంతు పట్టలేదు పైగా కృష్ణప్రియ మాట్లాడడం మొదలుపెడితే ఆమెకు సమాధానం చెప్పగలిగిన వారిని ఇంతవరకు ఎవరిని చూడలేదు స్నానాలు అయిపోగానే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు బిందు ఇంటికి రాగానే తడిబట్ట విడిచి పొడి చీర కట్టుకుని తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది బిందు ఇంతసేపు నీళ్ళల్లో కూర్చుని నాని వచ్చావా ఏ సుస్తి అయినా చేస్తే ఏమవుతుంది చెప్పు అన్నది తల్లి హా ఏమవుతుంది రెండు రోజులు మూలగటం అవుతుంది తల్లి నవ్వి అవునులే అది మామూలేగా అది చెప్పడం దేనికి అన్నది అమ్మా హరాన్ ముఖర్జీకి మళ్ళీ ఏం జరిగింది జరిగేందుకే ఉంది ఇవాళ రేవులో కృష్ణప్రియ అత్త అన్న మాటల్ని బట్టి కొత్తగా ఏదో జరిగినట్లు తోస్తుంది నువ్వేమీ వినలేదా ఏం వినలా ఏమన్నది భగవంతుడు హరాన్ ముఖర్జీ నెత్తిని అణిచాడట ఆ దౌర్భాగ్యుని గురించి ఏం లేదుట గానీ బంగారు బొమ్మలాంటి అతని పెళ్ళాం తలపకు వస్తేనే జాలి వేస్తూ ఉందిట ఇంతవరకు చెప్పింది అంతే ఇంకేం చెప్పల ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోదలుచుకోలేదు అని అన్నది ఎన్నేళ్ళు వచ్చాక ఇప్పుడు ధర్మచింతన కలిగిందన్నమాట అమ్మా నిజంగా నువ్వేమీ వినలేదా అయితే ఇవాళ మధ్యాహ్నం నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎందుకు ఏం విపత్తు వచ్చిందో అని కనుక్కోటానికా నువ్వు మరీ పిచ్చిదానమైపోతున్నావే వారు పట్టించుకోనున్న విషయాన్ని గురించి నువ్వు ప్రశ్నించడానికి వెళ్తావా వారెవరు బిందు తల్లి కొంచెం తటపటాయించి హావిడే కృష్ణప్రియ అన్నది హావిడే ఆదర్శమాయే ఆవిడ పట్టించుకొని దాన్ని ఎవ్వరూ చేయకుండా ఉండటానికి ఇలాంటి వాళ్లలో ఒక రకంగా ఆదర్శం కాకే అయితే అవ్వచ్చు నేను వెళ్తాను ఇతరుల సంగతిలో జోక్యం కలిగించుకోకపోతే ఏ సరేలే అమ్మా ఒకరు మునిగిపోతుంటే ఇతరుల సంగతి మనకు అక్కర్లేదు అని వాళ్ళని పైకి తీయనేయకూడదా నువ్వు పైకి తీయడానికై వెళ్ళటం లేదుగా బిందు ఎవరు మునుగుతున్నది తెలిస్తే ఎందుకు వెళ్ళను బిందు తల్లి కసేప్ మాట్లాడకుండా ఊరుకుని నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు హరాన్ ముఖర్జీ మంచివాడు కాదు మీ నాన్నతో అతడికి శత్రుత్వం కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళటం బాగుంటుందా అలాంటప్పుడు హరాన్ ముఖర్జీ మంచివాడు కాడని నాకు తెలుసు నేను వెళ్ళేది అతడి దగ్గరకు కాదు అతడి భార్య దగ్గరికి వెళ్ళటం తప్పే ఉంది పొరుగు వాళ్ళమై ఉండి ఈ సమయంలో పట్టించుకోకుండా కళ్ళు మూసుకు కూర్చుంటే మా అత్తారింటికి వెళ్ళాక అక్కడెవ్వరూ ఇహ నా మొహం కేసు చూడరు వీళ్ళ సంగతి పట్టించుకోకపోతే మీ అత్తారింటి దగ్గర ఎవ్వరూ నీ ముఖం చూడకపోవటానికి ఘోరనాథుడు నిన్ను ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం ఇబ్బందులు వస్తుంటాయో తెలుసుకుంటూ ఉండమని పంపించాడయ్యే అదీగాక నేను తల్లినై ఉండి వద్దు అని వారిస్తుంటే అది తోసివేయాల్సిందేనా అమ్మా నేను వెళ్ళి తీరాలి వెళ్ళి ఏం తెలుసుకుంటావు హరాన్ ముఖర్జీ ఏం చేసింది ఇంట్లో వీళ్ళకెవ్వరికీ ఏమీ తెలియదు నీకెలా తెలుసు మీ నాన్న చెప్తే విన్నాను అయితే ఏం జరిగిందో చెప్పు భగవాన్ నంది వాళ్ళ శిస్తు పైకం కాజేశాడని లాకప్లో పెట్టించారు నంది వాళ్ళెవరు బ్రాహ్మణ వీధి జమీందారులు వాళ్ల కచేరీలో నోకరీ చేస్తున్నాడు హరాన్ ఎంత డబ్బు దొంగిలించాడు ఇంచుమించు రెండు వందలు ఎవ్వరూ ఉండరా ఎవరుంటారు చెప్పు ఊళ్ళో మీ నాన్నని అందరు ఎరుగుదురు ఉంటే వారే ఉండాలి జామీను కానీ అతడు మీ నాన్నతో శత్రుత్వం పెట్టుకున్నాడుగా వారిని ఉండమని చెప్తే వారు ఒప్పుకోలే బిందు చాలాసేపు మౌనంగా కూర్చుని ఏదో ఆలోచించుకుంది తరువాత మధ్యాహ్నం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తాను వచ్చాక నేను ఆవిడిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు అన్నది బిందు తల్లికి ఆశ్చర్యం వేసింది అమిత కోపం కూడా వచ్చింది ఇన్ని సంగతులు తెలిసి కూడా వెళ్తావా బిందు అతి సహజంగా అంతలు తిప్పింది దాంతో తల్లి ఇంకేమీ అనటానికి వీలు చిక్కల కాసేపు మెదలకుండా ఊరుకుని బిందు మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల ఎవ్వరికీ ఏ నష్టం ఉండదు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను మగవాళ్ల తగాదాలు అవి ఆడవాళ్ల దాకా రాకుండటమే మంచిది అన్నది పొద్దెక్కిపోతున్నదని తల్లి లేచి వెళ్ళిపోయింది పొద్దెక్కి పోతున్నదని తల్లి లేచి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు వారు విన్నారంటే చాలా కోపడతారు అని అన్నది తెలియకుండా ఉండేటట్టుగానే వెళ్తాను తప్పకుండా తెలుస్తుంది కానీ తెలిసిందంటే మాత్రం చాలా కోపడతారు బిందు పరధ్యానంగా ఉండి తల్లిదండ్రులకు బిడ్డల మీద కోపం వచ్చినా మళ్ళీ వెంటనే మర్చిపోగలర్లే నువ్వు అదేమీ పెట్టుకోకు అన్నది ఈ ఊరు పేరు హలోద్పూర్ ఇది ఏ జిల్లాలో ఉన్నదో చెప్పదలుచుకోలేదు ఏంచేతంటే ఇక్కడికి ఎప్పుడూ ఎవరు వెళ్ళవలసిన పని లేదు ఇక్కడ చూడవలసినవి తెలుసుకోవలసినవి ఏమీ లేవు అయినా మరీ అంత కుతూహలం గనక గలిగితే మా వివరణలోంచి తెలుసుకోగలిగినంత తెలుసుకోండి ఈ గ్రామంలో ఒకనొకప్పుడు చాలామంది ధనవంతులు ఉండేవారిని వినికిడి అది నిజం కూడా అయి ఉండొచ్చు ఎంచేతంటే ఈ గ్రామం గంగ ఒడ్డున ఉండటం ఒకటి అదిగాక చుట్టూ ఉన్న వెదురు అడవిలో రెండు మూడు జీర్ణ శివాలయాలు మౌనంగా మౌనంగా తపస్సు చేసుకునే మునుల్లా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఇప్పటికీ పశువులు అవి వచ్చి నీళ్లు తాగిపోతుండేవి అనేందుకు ఒకటి రెండు రేవులు కూడా ఇది వరకు ఉన్నట్లు కనిపిస్తాయి అవన్నీ చూస్తుంటే ఈ ఊరు మొదటి నుంచి ఇలా ఉండేది కాదేమో అన్న అనుమానం తప్పక కలుగుతుంటుంది కానీ ప్రస్తుతం పదిహేను బ్రాహ్మణులు కాయిస్తుల ఇళ్ళు యాభై అరవై తక్కిన కులారవాలి తక్కిన కులాలవారి ఇళ్ళు మాత్రం ఉన్నాయి ఆ వెదురు అడవిలోంచి సన్నటి కాలిదారి మాత్రం ఒకటి కనిపిస్తూ ఉంటుంది శ్రీయుత హరాన్ చంద్ర ముఖోపాధ్యాయ గారి ఇల్లు ఈ ఊళ్ళోనే ఉంది ఇటుకలతో కట్టిన రెండంతస్తుల ఇల్లు పైన ఓ రెండు కింద ఓ నాలుగైదు గదులు ఉన్నాయి చుట్టూ అంతా వెదురు అడవి రెండు మూడు అరటి చెట్లు రెండు మారేడు చెట్లు మామిడి చెట్లు ఒక వెలగ చెట్టు ఇవి ముఖర్జీ గారికి గల ఇల్లు సంపత్తి హలోద్త్పూర్కి అరక్రోసు దూరంలో ఉన్న బ్రాహ్మణపాడాలోని జమీందారులైన నందివాళ్ల కచేరీలో హరానికి నౌకరీ ఇరవై రూపాయలు ఇస్తారు జీతం కానీ దీనితో అతనికి గడుస్తూనే ఉండేది ఇదివరకు ఇప్పుడు మాత్రం గడవడం నిత్యం దరిద్రమే ఇంట్లో అతని సంపాదన మీద ఆధారపడి ఉన్న మంది కూడా హెచ్చు భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఒక వితంతు సోదరి అంటే అసాధారణ పేద కుటుంబాల్లో ఉండేంత జనము ఉన్నారు నెల నెలా వచ్చిన ఏదో భార్య చేతికిస్తున్న రోజుల్లో వారింట్లో ఇంత దరిద్రం తాండవించడం ఎవరు చూసి ఎరగరు అతని భార్య సోదరి ఇద్దరూ కలిసి హాయిగా గడుపుతుండేవారు ఇల్లు ఇప్పుడు అతడు ఇవ్వటమూ లేదు ఇల్లు గడవటం లేదు ఒకరోజు బియ్యం ఉండవు ఒకరోజు పప్పు ఉండదు ఈ రెండు ఉన్న వండటానికి వంట చేరుకుండదు రోజు అది లేదు ఇది లేదు ఇంటిలో పోరు చివరి పట్టడంతో ముఖర్జీ ఓ పాడు పద్ధతి మొదలుపెట్టాడు జమీందారీ ఖజానాలోంచి కాస్తో కూస్తో స్వంత ఖర్చుకి కాజేయటం మొదలుపెట్టాడు నిజానికి హరాన్ బాబుని మొదట్లో ఎవ్వరూ సందేహించను కూడా లేదు కానీ ఈ పద్ధతి ఆర్టే రోజులు సాగలేదు క్రమంగా జమీందారు గారికి సందేహం కలగసాగింది ఆ సందేహం బలం కాగానే ఆయన వచ్చి స్వయంగా ఖాతా తనిఖీ చేశాడు లెక్కల్లో దిద్దుళ్ళు కొట్టివేతలే కాకుండా దొంగతనం కూడా బయటపడింది హరాన్ బాబు ఇప్పటి వరకు చాలా డబ్బు కొట్టేశాడు జమీందారు భగవాన్ నంది దయాళ్ళు చాలా ధర్మపరాయుండు అతడు హరాన్ని పిలిచి ఎంత డబ్బు కాజేసి ఉంటావు అని అడిగాడు తెలీదు తెలీదు పుస్తకాలు చూస్తే మూడు వేల దాకా గల్లంతైనట్టు కనిపిస్తుంది ఇంత డబ్బు ఏం చేశావు ఖర్చు చేశాను ఖర్చు చేశావులే కానీ దొంగతనం ఎందుకు చేశావు ఇరవై రూపాయలతో నాకు గడవటం లేదు అంచేత చేయవలసి వచ్చింది దొంగతనం ఇరవై రూపాయలతో నీకు ఇన్నాళ్ళు గడిచింది ఇప్పుడు ఎందుకు గడవటం లేదో నాకే అర్థం కావటంలే సరే పోని గడవని లేదనుకుందాం ఆ సంగతి నాతో ఎందుకు చెప్పలా చెప్తే నాకేం ఎక్కువ నాకేం ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళ చెప్తే నాకేం ఎక్కువ ఇచ్చేవారా జీతం ఇచ్చేవాడినేమో సరే అది అలా ఉంచు నువ్వు కాజేసిన దాంట్లో సగమైనా తిరిగి ఇవ్వగలిగితే విడిచిపెడతా నిన్ను ఎలా ఇచ్చేది ఏం లేదు నాకు నీకేదైనా భూమి పుట్రా ఉంటే అమ్మి ఇచ్చే నాకు ఉన్నదల్లా ఒక ఇల్లు అది అమ్మి తీసుకోండి నీ భార్య పిల్లలు ఎక్కడుంటారు చెట్టు కింద భగవాన్ బాబు చాలాసేపు హరాన్ కేసి చూస్తూ ఊరుకున్నారు తరువాత నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి ఎందుకని అని అడిగాడు ఏమో తెలియదు అప్పుడిక హరాన్ని పంపించి వేసి మరొక గుమస్తాను పిలిచి హరాన్ బాబు ఇంటి సంగతులు తెలుసా అని అడిగాడు ఏ సంగతులు అదే వాళ్ళ సంసారం ఎలా గడుస్తుంది ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి అప్పులవి ఏమాత్రం ఉన్నాయి ఈ వివరాలన్నీ అతడికి హరాన్ బాబు సంగతులు చాలా తెలుసు నాకు తెలిసినంత వరకు హరాన్ కుటుంబ పరిస్థితులు హేం బాగాలేవు ఆస్తి కూడా ఏమీ ఉన్నట్టు లేదు అయితే అప్పుల విషయం మాత్రం నాకు అంత బాగా తెలియదు అన్నాడా గుమస్తా అన్నీ వివరంగా తెలుసుకుని వచ్చి చెప్పు నాకు రెండు రోజులు పోయాక అతడు వచ్చి అతడి కుటుంబ పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి మిగిలిన విషయాలు ఇది వరకు నేను చెప్పినవన్నీ యథార్థాలే అని చెప్పాడు ముఖర్జీకి దమ్ము నిషా ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఇలాంటివి అని అడిగాడు భగవాన్ బాబు ఉన్నట్లే వినికిది అయితే ఒక పంచి రేపు కోర్టుకెళ్ళి ముఖర్జీ సొమ్ము దొంగిలించినట్లు కేసు పెట్టు పోలీసులకు కూడా రిపోర్ట్ పర్యవసానంగా హరాన్ ముఖర్జీ హరాన్ ముఖర్జీ పోలీసులచే అరెస్టు చేయబడి లాకప్లో ఉంచబడ్డాడు దగ్గరలోనే ఉన్న ఈ సంగతి హలోద్పూర్లో ఎవరికి తెలియదు కానీ బిందు తండ్రి అయిన భవతరణ గంగూలీకి మాత్రం తెలుసు నందివాళ్లే బహుశా అతనికి సంగతి చెప్పి ఉండొచ్చు అతడు చాలా పేరు పలుకుబడి గలవాడు ధనవంతుడు కూడా తలచుకుంటే హరాన్ ముఖర్జీని చులాగ్గా పోలీసుల చేతుల్లోంచి తప్పించగలిగేవాడే కానీ అతడేమీ చేయలేదు నిస్సహాయుడు నిర్ధనుడు అయిన ముఖర్జీ జైల్లోనే మగ్గుతున్నాడు అయితే ఒక్క సంగతి కలహప్రియ అయిన కృష్ణప్రియకి ఈ సంగతి ఎలా తెలిసింది అంటే అది మాత్రం అది ఆమె చెప్పాల్సిందే వైశాఖ మాసం కాలమేఘం కారు కమ్ముకొచ్చి చీకటి పడ్డట్టయింది ఈ సమయంలో హరాన్ బాబు గారి వంటింటి వసారాలో అతడి భార్య పెద్ద కూతురు ఒకరికొకరు ఎదురుగా కూర్చుని ఉన్నారు ఇద్దరి ముఖాలు చాలా దిగాలుగా ఉన్నాయి ఇవాళ ఏకాదశి లలన లలన బాల విధవ ఆమె తల్లి కూడా ఇవాళ ఇంతవరకు ఏమీ తినలేదు అమ్మా నాన్న ఇవాళ ఇంకా రారనుకుంటా మబ్బు పట్టుకొచ్చింది వానగనుక వచ్చిందంటే ఇక వంటింట్లో నిల్చోడానికి కూడా ఆస్కారం ఉండదు నువ్వు రెండు మెతుకులు తిని రాకూడదు అన్నది లలన లలన ఇంకా సేపు చూస్తాను మూడు రోజులైంది ఇంటికి వచ్చి ఇవాళ వస్తారేమో అన్నది తల్లి అమ్మా నాన్న ఇదివరకెప్పుడు ఇలా చేసి ఎరగరు మూడు రోజుల నుంచి రాలేదు ఒకవేళ ఇవాళ రాకపోతే ఏం ఏం చెప్పు భగవంతుడే ఉన్నాడు అన్నింటికి ఏకాదశి హరాన్ బాబు సోదరి రాసమణి స్నానం పూజ సావకాశంగా చేసుకుని తావళం తిప్పుకుంటూ దగ్గరకొచ్చి ఇంతవరకు రానిలేదా వదినా అని అడిగింది కోపంగా ఆమె రికాటంలో పడి ఇంకా కాసేపు చూస్తాను అన్నది నా బొంద ఇంకా కాసేపు చూస్తే మాత్రం ఏమిటి లాభం ఇంతవరకు రాని దౌర్భాగ్యుడు ఏమాత్రం వస్తాడా చూడుపోయి గంజాయి తాగి ఒళ్ళు తెలియక ఏ ముండకొంపలో పడి ఉన్నాడు అన్నది ఉపవాసం ఉండడంతో రాసమణి కొంచెం చిరాకుగా ఉంది ఎవ్వరూ ఏం సమాధానం చెప్పకపోవడంతో మరింత కోపం తెచ్చుకుని దౌర్భాగ్యుడు ఎప్పుడు పోతాడు బతికిపోతాం అన్నది ఈసారి ఇక లలన సహించలేకపోయింది అత్తయ్యా ఏకాదశి పూట ఎందుకు తిడతావు అన్నది ఏకాదశి పూట ఎందుకు తిడతావు అన్న మాట రాసమణికి గుచ్చినట్లయింది దాంతో ఆమెకి మనసులో బాధ కలిగి లజ్జితురాలు కూడా అయింది కానీ చిన్నదైన లలన ఈ మాటలన్నదే అని ఆమె మరింత మండిపడింది నిన్నగాక మొన్నటి పిల్లవి నువ్వు ముసల్దానికి నాకు ఏకాదశి ద్వాదశి అని చెప్పరానక్కర్లేదు నీకేనా తండ్రి నాకేమీ కాడా అంటుంటే రాసమణి కళ్ళు చెమ్మగిల్లాయి మూడు రోజుల నుండి రావడం లేదు వాడింటికి నాకు లోపల ఎంత బెంగగా ఉందో భగవంతుడికి తెలుసు అంటూ పైట చెంగుతో కళ్ళు తుడుచుకుని ముసలిదాన్ని నేనేదైనా ఒక మాట అంటే దాన్ని తప్పుపట్టి నలుగురు నాలుగు మాటలు అంటారు నన్నే అంటారు ఎందుకు వద్దులే అమ్మ నేను మీ సంగతి పట్టించుకొని పట్టించుకోను అయినా తిండి తిప్పలు లేకుండా మీ అమ్మ ఎక్కడ మూలపడుతుందో అన్న అదుర్దా కొద్దీ అనవలసి వస్తూ ఉంటుంది అన్నది లలన చాలా విచారపడింది తాను అన్న మాటలో ఇంత అర్థం ఇంత దుఃఖానికి కారణం ఉండి ఉంటాయని ఆమె అనుకోలేదు హతయ్య నాదే పొరపాటు అయింది ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అన్నది నిజానికి అది ఆమెకే బాగాలేదు వాళ్ళమ్మ కూడా అమ్మాయి పెద్దదాని అవుతున్నావు వెనక ముందు చూచి మాట్లాడుతూ ఉండాలమ్మా అన్నది తరువాత అందరూ బలవంతం చేయగా లలన తల్లి రెండు మెతుకులు తిన్నది ఈ సమయంలో బిందువాసిని తన ఐదేళ్ల కూతురు ప్రమీల చేయి పుచ్చుకుని హరాన్ బాబు గారింటికి వచ్చింది రాసమణి ఎదురుగానే నుంచుని ఉన్నది ఆమె చూసి బిందు ఇలా రావటమే లేదే అన్నది బిందు తెల్లబోయే రకం కాదు ఆమె నవ్వుతూ నువ్వు మా ఇంటికేసి రావటమే అక్కయ్యా అన్నది ఎలా వచ్చేదమ్మా చిన్నవాడికి జబ్బుగా ఉండటంతో ఒక్క అడుగు ఎటైనా వెళ్ళటానికి విలువవుతోందా ఏమిటి వాడికి సుస్తి జ్వరం ప్లీహం అన్నీ ఉన్నాయి వదినెక్కడా ఇప్పుడే రెండు మెతుకులు కొరికి ఆ గదిలో పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఇంత ఆలస్యం ఎందుకయింది హరాన్ కోసం ఎదురు చూస్తుండడంతో ఆలస్యం వాడు మూడు రోజుల నుంచి రావటం లేదు ఇంటికి ఇంకా వస్తాడేమో అని ఎదురు చూస్తూ కూర్చోవటంతో ఇంతసేపు అయింది బిందు అక్కడి నుంచి లేచి లలన తల్లి సుస్థిగా ఉన్న మాధవుడికి కథలు చెప్తూ కూర్చుని ఉన్న గదిలోకి వచ్చింది మాధవుడు హరాన్ కడసారి బిడ్డ ఎనిమిదేళ్ళు ఉంటాయి వాడిప్పటికీ ఏడాది నుంచి మలేరియా ప్లీహంతో మంచపట్టి ఉన్నాడు వాడి జబ్బు అంత కఠినమైనదేమీ కాదు సరి అయిన చికిత్స కనుక జరిగి ఉంటే ఈనాటికి ఆరోగ్యం కుదుటపడి ఉండేది కానీ డబ్బు లేకపోవటం మూలంగా సరి అయిన చికిత్స ఏమీ చేయించడం లేదు ఏదో ఇంత కషాయం నాలుగు క్వినైన్ మాత్రలతో ఏమీ కోలుకోవటం లేదు మాధవుడు అమాయకంగా తల్లి ముఖంలోకి చూస్తూ అమ్మా మూడు రోజుల నుంచి నాన్న నన్ను చూడటానికి రాలేదు ఎందుకని అని అడిగాడు వారు ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారమ్మా తల్లి కొంచెం సంకోచిస్తూ నీకు మందు తీసుకురావడానికి వెళ్ళారు అన్నది కుర్రవాడు సంతోషంతో ముఖం ఇంత చేసుకుని తీయటి మందు తీసుకురావాలి చేదు మందులు ఇంకా నేను తాగలే చూడమ్మా నయం కాగానే నాకు ఇదివరకు మళ్ళీ అక్కడ అక్కడ బాగా తిరగాలనిపిస్తోంది అని కాసేపాగి నాకు నయమవుతుందా అమ్మా అని అడిగాడు తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దైవానుగ్రహం ఎలా ఉందో ఏమో అనుకున్నది తనలో తాను పైకి ఏదో అనబోతుండగా బిందు గబగబా బిందు గబగబా అక్కడికొచ్చి ఎందుకు నయం కాదు నాయన నేను దగ్గరుండి నీకు నయం చేయిస్తాను అన్నది మాధవుడు కానీ వాడి తల్లి కానీ ఇంతవరకు బిందు అసలు అక్కడికి వచ్చిన సంగతే గమనించినట్లు లేదు ఈ మాట వినగానే ఇద్దరు ఒక్కసారిగా గతుక్కుమన్నారు బిందు పక్క మీద కూర్చొని శుభదా భుంచేసావా అని అడిగింది హరాన్ బాబు భార్య పేరు శుభద బిందు ఆమె కంటే కొంచెం చిన్నదైనా ఎదురుగా ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది శుభద అంటూ తల తిప్పింది మీ పెద్దమ్మ ఎక్కడ మిద్దె మీద ఉన్నదనుకుంటా అయితే పిలు ఒకసారి అని లలనా లలనా అంటూ తానే కేకేసింది ఎందుకు అని అడిగింది లలన పైనుంచి ఒక్కసారి వస్తావా అమ్మ లలన రాగానే ఆమెకి తన కూతుర్ని అప్పగించి ప్రమీలతో కూడా కాసేపు తమ్ముడు దగ్గర కూర్చో అమ్మ చాలా రోజులు కలుసుకున్నాను మీ అమ్మతో కాసేపు ఆ గదిలో కూర్చొని మాట్లాడాలి అన్నది ప్రమీలను లలనకు అప్పగించి బిందు శుభద చేయి పుచ్చుకొని పైకొచ్చి కూర్చుంది తలుపులు వేసి శుభద హరాంద ఇంటికి ఎన్నాళ్ళ నుంచి రావటం లేదు అని అడిగింది మూడు రోజుల నుంచి ఎందుకని రావటం లేదో తెలుసా తెలియదు బిందు మాటల ధోరణి చూస్తూ ఆమెకు భయం వేసింది ఏ దుర్వార్త అయినా చెబుతుందేమో అని మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది శుభద శుభదకి ఎంతసేపు ఊపిరాడలేదు చాలాసేపు అయ్యాక బిందు శుభద కావాలనుకున్నా తీయగా చెప్పడానికి వీలేని మాటలుంటాయి కొన్ని తెలుసుగా అన్నది శుభద తెలుసులే ఏమిటలు అన్నది వేలావేలా పోతు హరందా మూడు నాలుగు రోజుల నుంచి ఇంటికి రావటం లేదు అతన్ని గురించి ఒకవేళ ఏదైనా అశుభ వార్త చెప్తాననుకో శుభదకు ఒక్కసారిగా శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది వారు క్షేమంగా లేరా ఎందుకలా వణికిపోతావు క్షేమంగా లేరని ఎవరన్నారు క్షేమంగా ఉన్నారా శివ శివ క్షేమంగా ఎందుకు లేరు నిక్షేపంలా ఉన్నారు క్షేమంగా ఉన్నారని తెలుసు కూడా శుభద ఏమీ మాట్లాడలేకపోయింది చాలాసేపు అయ్యాక చిన్నబోయిన ముఖంతో అయితే ఏమిటి అని అడిగింది ఆ సంగతి చెబుదామనే వచ్చాను కానీ నువ్వు ఇలా ఇదవుతుంటే ఎలా చెప్పగలను శుభద దీర్ఘంగా నిట్టూర్చి ఇంకా అలా ఇదవన్లే ఏం జరిగిందో చెప్పు అని అడిగింది దొంగతనం చేశాడని నంది వాళ్ళు పోలీసులకి అప్పగించారు పోలీసులకు అప్పగించారా శుభత ముఖం ముఖం వివరణమైపోయింది అప్పగిస్తే ఏమవుతుంది బిందువాసిని ఏం తొనక్కకుండా ఏమవుతుంది విడిపించుకు తీసుకురావాలి అన్నది అది వీలవుతుందా వీలు కాకుండా అప్పగించినంత మాత్రాన జైల్లోకి వెళ్ళిపోతారా చాలాసేపు మాట్లాడలేదు శుభద చివరికి బిందు మీ నాన్నగారి దగ్గరికి రానా ఒకసారి అని అడిగింది బిందు తల ఊగించింది శుభద ముఖం చూస్తే పాషాణాలైనా కరుగుతాయి కానీ భవతరణ గంగూలీ మనస్సు మాత్రం కరగదని బిందుకు తెలుసు అందుకని దానికి అంగీకరించకుండా వచ్చినందువల్ల ఏమవుతుంది అన్నది మాకెవరూ లేరు వారికి దయదలిచి ఏదైనా ఉపాయం చూపించాలి ఎవ్వరూ లేని వారికి ఈశ్వరుడే ఉంటాడు హరాందాకి మా నాన్నతో చాలా కాలం నుంచి శత్రుత్వం అంచేత ఆయన దగ్గరకు వచ్చినందువల్ల లాభమేమి ఉండదు అయితే ఏమిటి ఉపాయం ఉపాయం నేను చెప్తాను లేకపోతే ఊరికే ఈ మాట చెప్పిపోవడానికి వచ్చాననుకున్నావా కానీ మరి నేను చెప్పినట్టు చేయగలవా చేయగలను ఎంత కష్టమైందైనా శుభద చెలించకుండా అన్నది అయితే విను రెండు మూడు వందలు దొంగిలించాడని నందివాళ్ళు హరాన్ మీద కేసు పెట్టారట రెండు మూడు వందలు శుభద నమ్మలేకపోయింది అంత డబ్బు ఒక్కసారిగా దొంగలించగలరా మనుషులు ఒకవేళ దొంగతనం చేస్తే మాత్రం తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారో అంత డబ్బు వారెప్పుడు దొంగిలించలేదు బిందు దొంగిలించకపోతే మంచిదే కానీ ఇప్పుడు అనవసరం ఈ డబ్బు తీసుకెళ్లి నంది వాళ్ళకిచ్చేసి కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలకుంటే బహుశా విడిచిపెట్టచ్చు కానీ అది ఎలా సాధ్యమవుతుంది నాకంత డబ్బు ఎవరిస్తారు అదే చెప్తున్నా నేను శుభదా సిగ్గుపడవలసిన సమయం ఇది నువ్వు నా ఈ గాజులు రెండు తీసుకుని ఈ రాత్రి స్వయంగా భగవాన్ బాబు గారి దగ్గరికి వెళ్ళు తరువాత ఎలా చేస్తే మంచిదని చూస్తే అలా చేయి శుభద విస్మితురాలే నీ గాజులు రెండు నా అన్నది నా గాజులు రెండు వీటి ఖరీదు మూడు నాలుగు వందల దాకా ఉంటుంది ఇవి ఇచ్చి బ్రతిమాలుకుంటే దయతలుచ్చి వదిలిపెడతారు కానీ బిందు కానీ ఏముంది ముందు భర్తని కాపాడుకుని తర్వాత చెయ్యి ఏదైనా సంకోచించవలసిన సమయమా శుభదా ఇహా ఈ బాకీ ఎలా తీర్చటమా అని బెంగ మాత్రం ఎందుకు నీ కొడుకు పెద్దవాడయ్యాక తీరుస్తాడు ఇవాళే వెళ్ళనా ఇవాళే ఎవరి వెంట వెళ్ళను అలా నమ్మకమైన వాళ్ళెవరైనా ఉన్నారా ఎవరూ లేరు అయితే ఒంటరిగానే వెళ్ళు అసలు ఒంటరిగా వెళ్లటమే మంచిది నలుగురు చీవిన పడితే నాలుగు రకాలుగా మాట్లాడతారు అయితే ఇవాళే వెళ్తాను హా ఇవాళే వెళ్ళు సంధ్యపడ్డాక పాత బట్ట ఒకటి ఒంటి నిండా కప్పుకొని వెళ్ళు రేపు ఈ వేళకి నేను మళ్ళీ వస్తాను ఒకసారి అని బిందు వెళ్తుంటే శుభదకి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి బిందు మళ్ళీ వెనక్కొచ్చి అపేక్షగా కన్నీళ్లు తుడిచి ఈశ్వరుడు అంతా శుభాంతంగా చేస్తాళ్లే అలా కాకపోతే మరొక ఉపాయం కూడా ఉంది నువ్వేం బెంగపెట్టుకోకు అన్నది తర్వాత కొంగున ఉన్న ముడి విప్పి ఐదు రూపాయలు తీసి శుభద గుప్పిట్లో పెట్టి నీకు నేను తోడబుట్టిన లాంటి దాన్ని మనలో మనం సిగ్గుపడకూడదు ఈ డబ్బు కాస్త తీసుకుని పిల్లవాడికి ఏదైనా కొనిపెట్టు అన్నది కిందకొచ్చి బిందు కూతురు ప్రమీల చే చాలాసేపు అయింది రా ఇంటికి పోదా అని తరువాత బాల వితంతు అయిన లలనకేసి ఒక్కసారి జాలిగా చూసి ఇంటికి వెళ్ళటానికై బయలుదేరి బయటకు వచ్చేసింది మధ్యాహ్నం పట్టిన మబ్బులు పెద్ద గాలికి ఎక్కడి ఒక్కడ చెదిరిపోయినా మళ్ళీ సంధ్య పడగానే మబ్బులన్నీ ఒక్కొక్కటి వచ్చి దట్టంగా కమ్ముకుని పెద్ద పెద్ద రుములు కూడా ప్రారంభమయ్యాయి ఇవాళ రాత్రి వర్షం రాక మానదు అని అందరూ అనుకున్నారు వేడి తగ్గి ప్రాణాలు కాస్త చల్లబడతాయి ఈ వాన అందరికీ మేలు కలిగించేదే గాని శుభద మాత్రం తన దౌర్భాగ్యం మూలంగాని ఇవాళ ఇంత వర్షం కురవబోతోంది అనుకున్నది హాద్పూర్ చుట్టూ దారులన్నీ అసలే అడవిమయం దానికి తోడు మబ్బు పట్టింది అయినా శుభద గాజులు రెండు కొంగున మూట కట్టుకుని చీర బిగించి కట్టుకుని పక్క దుప్పటి ఒకటి పైన కప్పుకొని ఇంట్లోంచి బయలుదేరింది ఆమె ఇంతకు ముందెప్పుడు బ్రాహ్మణ పాడాకి వెళ్ళలేదు ఉత్తర వైపుగా ఓ అరక్రోసు దూరం నడిస్తే పెద్ద రోడ్డు వస్తుందని ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఇహ బ్రాహ్మణ పాడాయేనని అని మాత్రం విని ఉన్నది అక్కడికి వెళితే జమీందారు గారిల్లు కనుక్కోవటంలో ఆలస్యం ఏమీ జరగదు ఎంచేతంటే ఊళ్ళోకి వెళ్ళగానే నంది వాళ్ల పెద్ద హవేలీ కనిపిస్తుంది అని విన్నది హలోద్పూర్ చీకటి దారి దాటి పెద్ద రోడ్డుకు రావడం ఆమెకు పెద్ద చిక్కుగా పరిణమించింది క్రమంగా చీకటి దట్టమైపోయి ఒకటి రెండు చినుకులు పడటం మొదలుపెట్టే ఒకటి రెండు చినుకులల్లా పోతగా కురవటం మొదలవటం చూసి శుభద ఓ చెట్టు కిందకి చేరుకుంది ఇక నడక సాగించటం అసంభవం చీకట్లో జానుడి దూరంలో ఉన్న వస్తువు కూడా కనపడటంలా జూర్ణ వర్షం దానికి తోడు ఉరుములు మెరుపులు కావటంతో శుభదకి గుండెలు కొట్టుకోసాగాయి నాలుగు వైపుల నుంచి అడవి జంతువులు పరిగెత్తుకొచ్చి ఆ చెట్టు కిందకే చేరుకోవడం చూచిందామె అవి హఠాత్తుగా మనిషి రూపం కనిపించేసరికి అడవిపోయి మళ్ళీ పారిపోసాగినాయి ఆమెకి చటుక్కున ధారోలు వాళ్ళు ఎవరైనా ఇలాగే ఆ చెట్టు వస్తే ఒకవేళ అన్న ఆలోచన వచ్చింది వస్తే ఏమవుతుంది ఆమెకి ప్రాణాల్ని గురించి భయం వేయల అంతకంటే విలువైనవి ఈ గాజులు అందుకని భయం వేసింది తన భర్తని విడిపింప సాధనాలు ఇవి తన ఆశలన్నీ ఆ రెండు గాజులు భయంతో శుభద ఆ వృక్షం ఆశ్రయాన్ని వదిలి పరిగెత్తసాగింది ఒళ్ళంతా బురదతో తడిసిపోయింది చెట్ల కొమ్మలు ముళ్ళతో చెట్ల కొమ్మలు ముళ్ళతో ఒళ్ళంతా గీరుకుపోయింది అయినా శుభద దారిన పడి నడుస్తూనే ఉంది ఒక్క నిమిషమైనా వానకి లేదు ఉరుములకి మెరుపులకి లేదు ఎటువైపుగా వెళ్తుందో ఆమెకి ఏమీ అంతు పట్టల అయినా అలా ముందుకు పోతూనే ఉంది అలా చాలాసేపు నడవగా నడవగా మంచి దారి ఒకటి ఎదుట ఉన్నట్లు కనిపించింది రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి పరిగెత్తుకు వెళ్ళింది నిజంగా మంచి రాస్తాయే ఇంకా ఆలోచనలు రాసాగాయి దారి బాగా లేనంత దూరం దారిని గురించిన ఆలోచనలే ఇప్పుడిక తన పని సంగతి గుర్తుకొచ్చింది ఇంత రాత్రి వేళ వారిని కలుసుకోవటం కలుసుకోగానే కార్యం సిద్ధిస్తుందా సిద్ధించని సిద్ధించకపోని ఈ దౌర్భాగ్యపు వేళ మళ్ళీ ఇంటికి మాత్రం వెళ్ళటం ఎలా ఇలా ఆలోచించుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించింది రెండడుగులు వేయగానే పెద్ద మేడ నాలుగు వైపులా కటకటాలు అమర్చి ఉన్న పెద్ద తోట చూచి అదే నంది వాళ్ళ హవేలి అయి ఉంటుందని అనుకుంది కానీ లోపలికి ప్రవేశించటం ఎలా ఒకవేళ ప్రవేశిస్తే మాత్రం ఇంత రాత్రి వెళ్ళదా ఇంత రాత్రి వేళ తనతో వచ్చి ఎవరు ఎట్లా మాట్లాడతారు శుభదకి వచ్చింది ఇప్పుడు ఏమిటి చేయటం ఎలా వెళ్ళటం ఇంటికి తిండి లేకపోవటం నడిచి వచ్చిన బడలిక దిగులుతో ఆమె మృతప్రాయురాలయి మృతప్రాయురాలైంది నందివాళ్ల మేడకెదురుగా ఉన్న శివమందిరం వరండాలోకి వచ్చి పడుకుంది అప్పటికీ వాన ఇంకా పూర్తిగా వెలవలేదు కానీ కాస్త తగ్గింది వైశాఖ మాసపు వర్షపు మేఘాలు ఎంత హఠాత్తుగా కమ్ముకుంటాయో మళ్ళీ అంత హఠాత్తుగాను ఎక్కడి ఒక్కడ విడిపోతాయి ఇప్పుడు కూడా చూస్తూ చూస్తుండగానే పైన మబ్బులు చెదిరిపోయాయి స్వచ్ఛమైన వెన్నెల విరియసాగింది ఇంకా తిరిగి వెళ్లే సమయం వచ్చిందని తోచింది శుభదకి తడిచీర నీళ్లు పిండుకుని సరిగ్గా సవరించుకుంటూ ఉండగా ఒక వృద్ధుడు చేత దీపం పుచ్చుకొని జమీందారు గారింటి గేట్ తీసుకుని మందిరం వైపుకి మందిరం వైపుకి రావటం కనిపించింది అతడి వద్ద నుంచి సంగతులు ఏవైనా తెలుస్తాయేమో అన్న ఆశ రవంత పీడించడంతో బయలుదేరి వెళ్ళిపోకుండా కొంచెంసేపు ఆగింది వృద్ధుడు మందిరం గుమ్మం ముందుకొచ్చి మేలి ముసుగు ధరించిన ఒక స్త్రీ అక్కడ నిల్చుని ఉండడం చూశాడు కానీ ఏం మాట్లాడకుండా లోనికి వెళ్ళాడు చాలాసేపు అయ్యాక మళ్ళీ బయటకు వస్తూ ఆ స్త్రీ ఇంకా అక్కడే నిలబడి ఉండడం చూశాడు వృద్ధుడు మొదట్లో అవగుంఠనం చూడగానే అయిన వారింటి స్త్రీ ఎవరో వాన మూలంగా వచ్చి నుంచుండిపోయింది నుంచుండి ఉంటుంది యా వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు కానీ ఇంకా అక్కడే నిలబడి ఉండడం చూసి కుతూహలం కొద్దీ ఎవరు నువ్వు అని అడిగాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఎక్కడికి వెళ్తావమ్మాయి శుభదకి మాట్లాడడానికి సిగ్గేస్తోంది అయినా ఇప్పుడు మాత్రం మెల్లిగా జమీందారు గారింటికి అన్నది జమీందారు గారిల్లు ఎదురుగానే ఉంది మరి అక్కడికి వెళ్ళక ఇక్కడెందుకు నించున్నావు శుభద సమాధానం ఏమీ చెప్పలేకపోయింది వృద్ధుడు మళ్ళీ జమీందార్ గారింట్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అడిగాడు బాబుగారి దగ్గరికి ఏ బాబుగారి దగ్గరికి వృద్ధుడు భగవాన్ బాబుగారి దగ్గరికా అంటూ విస్మృతుడైనాడు అయితే నాతో కూడా రా అంటూ వృద్ధుడు ముందు నడవసాగాడు శుభద వెన్నెల వెలుగులో వృద్ధుని నిరిసిన జుట్టు సౌమ్య రూపం చూసి నిస్సంకోచంగా అతడి వెంట వెళ్ళింది గేటు దాటి లోపలి తోట దాటి వెళ్ళాక ఒక గది తలుపు తెరిచి ఈ గదిలోకి రా అన్నాడు వృద్ధుడు శుభద గదిలోకి వచ్చి చూస్తే చక్కగా అలంకరించి ఉన్న గది అది కింద అంతటా విలువైన తివాచీలు పరిచి ఉన్నాయి కూర్చునే చోట చుట్టూ బాలీసులు పెట్టి ఉన్నాయి వృద్ధుడు అక్కడ కూర్చుని దీపపు వెలుగులో శుభదని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు శుభద ఒకప్పుడు సౌందర్యవతే వయసు దాటడంతో పాటు కష్టాలు కూడా పైపడంతో ఆ సౌందర్య రేఖ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు కనిపిస్తున్న ఆ రవంత లావణ్యానికే వృద్ధుడు ముగ్ధుడయ్యాడు చాలాసేపు అలా చూసి చూసి నువ్వు పొరపాటు పడి ఉంటావమ్మాయి బహుశా వినోద్ బాబుని కలుసుకుందామని వచ్చావేమో నువ్వు అన్నాడు వినోద్ బాబు ఎవరు వినోద్ బాబు భగవాన్ బాబు తమ్ముడు వారిని కలుసుకుందామని రాలేదు అయితే భగవాన్ బాబుతోనే పని ఉన్నదా భగవాన్ నంది నా పేరే కానీ నిన్ను ఎప్పుడూ చూసినట్టు జ్ఞాపకమే లేదు నాకు చూడలేదు అని తల తిప్పింది శుభద అయితే మరి నాతో ఉన్న పని ఏమిటి ఇక్కడితో శరత్చంద్రుని శుభద మొదటి భాగం పూర్తి అయింది కథ కొనసాగుతుంది ఆలకించినందుకు then you are there.